ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రం పారిశ్రామికంగా ఐటీ రంగంలో అన్ని విధాలుగా కూడా మరి 1 లక్ష ఐటీ ఉద్యోగాలు 5 లక్షల నిర్మాణంలో రావాలని ఒక లక్ష్యం పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు కానీ పెద్ద ఎత్తున మరి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. మొన్నే మరి గన్నవరంలో కూడా దగ్గర దగ్గర 7 ఐటీ సంస్థలు రావడం జరిగింది. అలాగే మిలీనియం పెద్ద బ్లాక్ కింద మరి అక్కడ కూడా మరి హైటెక్ సిటీ ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రిజంబుల్ చేసిందో అట్లాగే మరి విశాఖపట్నంలో కూడా మరి పెద్ద ఐటీ స్ట్రక్చర్స్ అన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు దగ్గర దగ్గర 4-5 రోజులు అమెరికాలో పర్యటన చేసి పెద్ద ఎత్తున తెలుగు వాళ్ళు ప్రాంతాలు కులాలు మతాలకు అతీతంగా 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రతి తెలుగువాడు కూడా లేదా దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి సంబంధించిన తెలుగువాడు కానీ లేదా ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మంచి కార్యక్రమం మీద వచ్చాడని పెద్ద ఎత్తున సభల్లో పాల్గొంటుంటే ఈమెయిల్స్ ద్వారా లేకపోతే ఎర్రచందనానికి సంబంధించిన విషయాల మీద అక్కడ పోలీసులకు కానీ ప్రభుత్వాలకి మరి వీళ్ళు తప్పుడు మెయిల్స్ పంపించి దేశ విద్రోహ చర్యలు పాల్పడుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. ఇవాళ దేశ విదేశాల్లో దేశ ప్రతిష్ట పెరిగే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తుంటే ఇవాళ బాధ్యత గల ప్రతిపక్షం వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించకుండా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించకుండా ఇవాళ దుర్మార్గంగా మరి పనులు అడ్డుకోవాలని ప్రాజెక్టులను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీయాలని ముఖ్యమంత్రి గారి మీద గురజల్లే నీచమైన కార్యక్రమానికి దురదృష్టమైన కార్యక్రమానికి దుర్మార్గమైన చర్యకి ప్రతిపక్షం పాల్పడిందంటే ఇది భావితరాలు క్షమించవు, నేటి యువతరాలు క్షమించదు. ఒక పక్కన ఇక్కడేమో ఇండస్ట్రీలు కావాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని ఇక్కడ మమ్మల్ని విమర్శిస్తారు. ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో పరిశ్రమల్ని ఐటీ ఇండస్ట్రీని ఇక్కడ తీసుకురావాలని ఆయన దేశాల పర్యటన చేస్తూ ఉంటే చాలా దిగజారుడు వాక్యం. వాళ్ళ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు చాలా బాధ్యత రాజ్యంగా చాలా ఎగతాళిగా చాలా మాట్లాడే భాష కూడా చాలా నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యక్తులను భరించాలి. ఇవన్నీ ప్రజలకు చెప్పడం మా బాధ్యత. చట్టపరంగా ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే ఈ దుర్మార్గాలను పాల్పడ్డారో అవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. డెఫినెట్గా బాధ్యులైన వాడమే చర్యలు ఉంటాయి. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు.